చాలా సమస్యలున్నాయి. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని, మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. అందుకని ఇంకొక పక్క మీరు చేస్తే ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. అందుకనే ఒకసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది, ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకుని వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడు ఒక ఎత్తైతే, పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరిని నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పనులు చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే, కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఐదేళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను, కానీ కార్యకర్తలపై దాడులు, హింసా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు, కడాన సోషల్ యాక్టివిస్టులు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం. ఇంకొక పక్కన అన్ని పార్టీలకు, మూడు పార్టీలకు అనుభవం ఉంది. ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలు ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు, కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తిన్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు.
ఇది ఊహించని పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు కూడా కళ్ళ ముందర తిరిగే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుని నాకు జరిగిన అవమానాలు చూశారు. నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను. ఆ శపథం, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చాను. ఓసారి ఇవన్నీ చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉంది. సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. దానికి ఒక శాసనసభాపక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ సభను గౌరవ సభగా, ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజాప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా కిందికి డెప్త్కి వెళ్తే గవర్నమెంట్లో ఏముందో ఇప్పటికి తెలియదు, ఎంత అప్పు ఉందో తెలియదు, ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు. ఇవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, ఏదేది తాకట్టు పెట్టారు, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోయింది, ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం, కేంద్రం క్లియర్గా పోలవరానికి సహకరించారు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, 2014 కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఎంపికయ్యాను, ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, పోలవరం ముంపుకు గురి అయ్యే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు అక్కడుంటే జూన్ 2వ తారీఖున నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత కేంద్ర తెలంగాణ అనుమతి ఉంటే తప్ప, పునరావాసానికి ఒప్పుకుంటే తప్ప మనం పోలవరం కట్టే పరిస్థితి లేదు. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ అధ్యక్షుడు, అదే మారిగా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా యాక్టివ్గా ఉన్నారు.